కొంతమంది నాకు బాగా తెలిసిన వాళ్ళతోటి నేను చాలా బాగుమాడిని, అసలు నాకు ఉన్నంత జ్ఞానం ఇంకెవరికి లేదని చెప్పారండి. చెప్తే వాళ్ళు నాకు గట్టి పెట్టారు. గట్టి పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, రే నీకు బాగా చాలా తెలుసు అని నువ్వు చెప్పకూడదు, నలుగురు పది మంది ఊళ్ళో వాళ్ళు అనాలి, మరకాల ప్రభాకర్ బాగా విషయాలు బాగా తెలుసు అని అన్నారండి. కరెక్ట్ కదండి? అప్పుడు నాకు సిగ్గేసిందండి. కరెక్ట్ కదా? ఇప్పుడు నేను విశ్వగురువు విశ్వగురు అన్నాను అండి, ఏమంటే బాగుంటుందండి. మనకి ప్రపంచంలో ఉన్న వాళ్ళు చెప్పాలి నువ్వు విశ్వగురువు అయ్యా అని చెప్పాలి. నేనే విశ్వగురు, నేనే విశ్వగురు, నేనే విశ్వగురు అని మన ఊరంతా తిరిగితే నవ్వరండి. అంటే ఎదురుగుండా నవ్వకపోవచ్చు, బాగుంటుంది ఎదురుగుండా నవ్వితే పెద్ద ఆయన ఎందుకు లేని ఊరు మనం అలా తిరగగానే ఏమంటాడు చూడరా ఏమంటున్నాడు అంటారా? మనం అలా తయారైపోయామండి, నవ్వుతున్నారు. తలసరి ఆదాయంలో 145 స్థానంలో ఉంది, 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మన పక్క దేశంలో అది 12% ఉంది. ఇంత సమస్యలు, ఆర్థిక అసమానత ఉండి నువ్వు విశ్వగురు విశ్వగురు అని డప్పేసుకుని కొడుతూ తిరుగుతూ ఉండి నవ్వుతారంట. లెక్కలు మార్చేసి మనం చాలా పెద్ద ఎత్తున ప్రగతి సాధించాము అని ఒక పెద్ద ప్రచారం పెట్టేవాడు. పూర్వం డాక్టర్ గారు 4 కిలోమీటర్ల ఒక కిలోమీటర్ 4-lane రోడ్ ఉందనుకోండి, 1 కిలోమీటర్ 4-lane రోడ్, 1 కిలోమీటర్ 4-lane రోడ్ కింద రాసుకునేవాడు. ఇప్పుడు 1 కిలోమీటర్ 4-lane రోడ్డు 4 కిలోమీటర్లండి. మరి ప్రగతి రాక ఏమవుతుందండి? ప్రగతే కదా, కొంచెం అలా మార్చామంతే, పెద్దగా ఏం చేయలేదు. 1 కిలోమీటర్ బై 4-lane రోడ్ 1 కిలోమీటర్ 4-lane రోడ్, 1 కిలోమీటర్ 4-lane రోడ్ బికమ్స్ 4 కిలోమీటర్స్. దేర్ఫోర్ వీఆర్ 4 times ప్రోగ్రెస్. ఇలా మారుస్తున్నాం మనకి. ఆ మధ్య G20 సమావేశం జరిగింది, గుర్తుందా మర్చిపోయారు? నాకు ఆ G20 సమావేశం జరుగుతున్నప్పుడు అసలు G20 అంటే ఏంటో తెలియదు, అప్పుడు ఐడియా లేదు నాకు, ఒట్టు తెలియదు, ఐడియా లేదు. నాకేమనిపించిందో ఆ G20 సమావేశాలు జరుగుతున్నప్పుడు మీకు చెప్తాను. మీకు కూడా అలాగా అనిపించిందా లేదా మీరు కూడా ఒకసారి బేరీ చేసుకోండి. నేను చెప్పిన దానికి మీకు అనిపించిన దానికి నాకు చెప్పక్కర్లేదు, బట్ మీ మైండ్లోనే ఓకే ఓ ఇలా అనిపి అతనికి ఇలా అనిపించింది నాకు కూడా అనిపించిందని ఒకసారి ఆలోచించండి. నాకేమనిపించిందంటేనండి, అంటే ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా రైలు ఎక్కితే G20, విమానం ఎక్కితే G20, బజార్ వెళ్తే G20, ఫోన్ ఎక్కితే G20, టెలివిజన్ ఆన్ చేస్తే G20, యూట్యూబ్లో G20, అడ్వర్టైజ్మెంట్లో G20, పేపర్లో G20, రోడ్డు మీద వెళ్తుంటే హోర్డింగ్లో G20, ఎక్కడ చూసినా G20 ఉండదు. ఐడియా ఉంది మీకు? మొత్తం దేశాలన్నీ కూడా భారతదేశం వచ్చేస్తున్నాయి, భారతదేశం వచ్చేస్తున్నాయనంటే నేను ఏమనుకున్నానంటేనండి, ఓకే మీరు నాకు అనిపించింది చెప్తాను. నాకేమనిపించిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా రష్యా, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, ఆఫ్రికా కంట్రీలు, లాటిన్ అమెరికన్ కంట్రీస్, వీళ్ళందరూ కూర్చుని అప్పై ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి, ఇన్ని సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, అర్థం కావట్లేదు, యుద్ధాలు జరిగిపోతున్నాయి, వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి, సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి, భూమి కిందకెళ్ళిపోతుంది, పర్వతాలు పెరిగిపోతున్నాయి, మంచు కరిగిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు వాళ్ళకి, పిచ్చెక్కిపోతుంది. వాళ్ళంతా ఇలా కొట్టుమిట్టాడుతుంటే అందులో కొంతమంది మీరే ఇబ్బంది పడకండి, కంగారు పడకండి, ఈ సమస్యలన్నీ తీర్చాలంటే, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలంటే మనం ఒక చోటుకి వెళ్ళాలి, విశ్వగురుకి వెళ్ళాలి. ఆయన మనకు అన్నీ చెప్తాడు అంటే అందరూ గొడవమని ఇక్కడికి వచ్చారు అనుకున్నానండి, అలా అనిపించింది నాకు. వచ్చారు ఇక్కడికి వచ్చారు, పెద్ద పెద్ద సమావేశాలు పెట్టుకున్నాం,
వాళ్ళకి ఉప్మా బాగుంటుందని చెప్పాం, పెసరట్ బాగుంటుందని చెప్పాం, ఇంకోటి బాగుంటుందని చెప్పాం, మటర్ పన్నీర్ బాగుంటుందని చెప్పాం. మనం మన తిండి అంతా డాన్స్, మన భరతనాట్యం ఎలా ఉంటుందో, ఒడిస్సీ ఎలా ఉంటుంది, మన మణిపూర్ ఎలా ఉంటుంది, ఇలాగే మొత్తం డాన్స్ ఎంటర్టైన్మెంట్ అన్నీ చేసాం. మన కర్ణాటక సంగీతాన్ని వినిపించాం, హిందుస్థానీ సంగీతాన్ని వినిపించాం, అన్నీ చేసాం. అన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ మనకి సాష్టాంగ నమస్కారాలు చేసి, అమ్మయ్యా మాకు ఇప్పుడు హాయిగా ఉందండి, భారం లేదు, అందరూ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అని అనుకున్నానండి నేను. కానీ మనకు నాకు ఆ విషయం తెలియదు, అది అసలు G20 అంటే ఏంటో ఐడియా లేదు కాబట్టి అలా అనుకున్నాను, అనిపించింది ఎక్కడ చూసినా అలా అనిపించింది నాకు. అలా అనిపించిన తర్వాత వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను గూగుల్ చేశాను, మీరు కూడా చేస్తుంటారు కదా అప్పుడప్పుడు. గూగుల్ చేస్తే అప్పుడు తెలిసిందండి నాకు, లాస్ట్ ఇయర్ ఏమో ఇండోనేషియాలో కన్సర్ట్ వెళ్ళి ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చారు, వచ్చే సంవత్సరం బ్రెజిల్ అంటండి, ఆ తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో చోట అంటే, అంటే ఇలాగ ప్రతి సంవత్సరం ఒక చోటకి వెళ్తుంటారు. ఇక్కడికి ఏమి పెద్దగా ప్రత్యేకంగా మన విశ్వగురు మనం తీర్చేస్తామని ఆశ్చర్యవాళ్ళని తీర్చేవాళ్ళని చెప్పి రాలేదు, మామూలుగా వచ్చారు అంతే. ఇలా వచ్చారు ఇంకో చోటకి వెళ్తారు, అలాగే ఇంకో చోటకి వెళ్తారు, అలాగే ఇంకో చోటు ఆయన వెళ్ళిన తర్వాత మనం ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, కాఫీ బ్రహ్మాండంగా ఉందంట, అంతా లేదా? అబ్బా మీ 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 భోజనాలు బాగున్నాయండి, మీ బట్టలు బాగున్నాయండి, మీ సంగీతం బాగుందని చెప్పారు, ఇక్కడ అంతా చెప్పారు, చూసారా వాళ్ళు మా గురించి ఎలా అనుకుంటారు, మేము అంత గొప్ప వాళ్ళు అని మనకు కాసేపు సంతోషపడ్డా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది జరిగిందండి. దీన్ని పట్టుకుని అసలు మనం ప్రపంచం అంతా మన వైపే చూస్తోంది, మనమే చాలా గొప్పవాళ్ళం అని మార్కెటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆడిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారని మనం చూసి ఇంటర్వ్యూ ఏదో మాట్లాడుతున్నారు, మామూలుగా మనం ఏదో వచ్చాము, ఇలా ప్రతి సంవత్సరం లోడికి వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఇండోనేషియాలో జరిగినప్పుడు ఇప్పుడు విన్నారు మీద దాని గురించి, ఇప్పుడు బ్రెజిల్లో జరిగింది ఏమైనా విన్నారు మీద దాని గురించి, వచ్చే సంవత్సరం కూర్చొని జరుగుతుంది వింటామని దాని గురించి విన్నాం, ఇక్కడ మాత్రం ఊదరగొట్టేశారు. సో ఈ రకంగా మనల్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రతి విషయాన్ని పెద్ద పెద్ద అవేవో మనం ఏదో అచీవ్ చేసేసినట్టు, మన పెద్ద విజయవంతం చేసేసినట్టు, అసలు ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గర పడుంటున్నట్టు, మన వైపే చూస్తున్నట్టు మనం పెద్దగా దీని గురించి మార్కెటింగ్ చేసుకుంటాం. ఇది ఒక పెద్ద కళ కింద తయారైపోయింది. మీకు గుర్తుందో లేదో, ఈ G20లోనే ఒక స్లోగన్ పెట్టారండి. ఏ స్లోగన్ గుర్తుందా మీకు? పిల్లలు గుర్తుంటుంది, నీకు గుర్తుందా? ఏంటమ్మా అలా మర్చిపోతేలాగా, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ప్రచారం చేసేవాడు దానికి, మీరు అలా మర్చిపోతేలాగా బాధపడతారు? వసుధైవ కుటుంబం అని చెప్పామా, చెప్పామా లేదా? వసుధైవ కుటుంబం అంటే ఏంటండి, మొత్తం ఈ భూగోళం అంతా ఒక ప్రపంచం, ఒక కుటుంబం, నా కుటుంబం, మొత్తం భూగోళం అంతా నా కుటుంబం, మణిపూర్ కాదు, నాట్ మణిపూర్. నువ్వు ఆ మాంసం తింటున్నావా? నువ్వు కూడా కాదు. దాటి గారు మీరు ఆ భాష మాట్లాడుతున్నారా? మీరు కూడా కాదు. మీరు ఆ రకమైన బట్టలు వేసుకుంటున్నారా? మీరు కూడా కాదు. కానీ వసుదైవ కుటుంబం,